अंदर के नमस्कार कारण शंकर फाउंडेशन हॉस्पिटल नाट की 350,000 सर्जरी कंप्लीट अंदर 271,366 सर्जरी टोटली फ्री आफ कास्ट द पेशेंट पेशेंट नीचे रूपये दीकड़ा चेसिन सर्जरी 77% ऑफ द सर्जरीस इन्नी सर्जरी मैं चेयलू अंटे फ्री दाखी मे मोदा थैंक्स आंध्र प्रदेश स्टेट गवर्नमेंट की तरवा लोकल कॉर्पोरेट्स अन्नी सपोर्ट इवन्नी काकुंडा एवरैते वाला सर्जरी चेंचुकोगलरो डबल पेट्टी चेंचुकोगलरो अलांटि पेशेंट्लु 28% सर्जरीलु चेंचुकुन्न पेशेंट्लु ఆ రెవెన్యూ తో కూడా మేము క్రాస్ సబ్సిడైజ్ చేసి ఈరోజు ఈ సర్జరీలు చేయగలిగాము. అందరికీ తెలిసినదే ఈ శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఆత్మకూరి శంకర్రావు గారు, డివి సుబ్బారావు గారు, పార్వతీ కుమార్ గారు. ఈరోజు పార్వతీ కుమార్ గారు మా దగ్గర రిజైన్ చేసిన శంకర్రావు గారు, సుబ్బారావు గారు దివంగతులైన అందువలన ప్రస్తుతం రామదాస్ గారు, ఆ తర్వాత ప్రసన్న కుమార్ గారు, వెంకట చెంగవల్లి గారు, ఆర్ కన్నన్ గారు, శంకరరావు గారి అన్న కొడుకులైన ఏ విజయ కుమార్ గారు, రామ్ కుమార్ గారు వీళ్ళందరూ ట్రస్ట్ బోర్డులో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. చేయగలిగిన స్థితి నుంచి ఒక 5000 SFT బిల్డింగ్, చిన్న బిల్డింగ్లో ఉండేది, అక్కడి నుంచి ఈరోజు 1,00,000 SFT బిల్డింగ్ వచ్చింది. అదే కాకుండా అన్ని సబ్ స్పెషాలిటీస్ ఇన్ ఐ కేర్, అంటే రెటీనా, కార్నియా, పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజీ, ఆర్బిట్ అండ్ ఆక్యులోప్లాస్టీ అన్నిట్లోని సీనియర్ సర్జన్స్ మా దగ్గర చేరారు. మొత్తం 33 మంది సర్జన్స్ ఉన్నారు మా దగ్గర ఇప్పుడు. ముఖ్యంగా రెటీనాలో, కార్నియాలోని, గ్లకోమాకి చాలా సీనియర్ సర్జన్స్ ఉన్నారు, చాలా మంచి డాక్టర్లు ఉన్నారు. 350,000 సర్జరీలు చేసిన ఒక సర్జరీ కూడా పడవకుండా చేయగలిగాము అంటే కారణం మా క్లినికల్ స్టాఫ్ తాలూకా వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయడం వలన చేయగలుగుతున్నాము. ఇది కాక మాది ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా, అంటే ఫెలోషిప్స్కి ట్రైనింగ్ కూడా చేస్తున్నాము. అలాగే చిన్నపిల్లలకి సర్జరీలు చేయడము, కంటి వెలుగులో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ చిన్నపిల్లల్ని స్క్రీన్ చేయడంలో అన్నిట్లో పార్టిసిపేట్ చేశాము. ఆ సర్జరీలు అన్నీ కూడా పూర్తి చేయగలిగాము. మొత్తం ఇప్పటికీ 2,662 సర్జరీలు చిన్నపిల్లలకి చేయగలిగాం. ఇది కాకుండా మేము ఇంకొకటి చేస్తున్నది ఏంటంటే విలేజ్ లెవెల్ నుంచి, రూరల్ లెవెల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని బీఎస్సీ ఆప్టోమెట్రీలో, డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీలో ట్రైన్ చేస్తున్నాము. దానివలన ఏమవుతుందంటే పిల్లలకి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి, చాలా మంచి ఉద్యోగాలు వస్తాయి. లోకల్గా విశాఖ, ఇప్పుడు మాది పెందుర్తిలో ఉండడం వలన లోకల్గా విశాఖపట్నంలో ఒక బ్రాంచ్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మద్దిలపాలెంలో ఒకటి, మధురవాడలో ఒకటి, రెండు బ్రాంచ్లు పెట్టాము. ఇది కాక రీసెంట్గా శ్రీకాకుళంలో కూడా ఒక బ్రాంచ్ పెట్టాము, పెద్ద బ్రాంచ్ పెట్టాము. ఇది కాకుండా ఒరిస్సాలో, జైపూర్లో ఒక బ్రాంచ్ పెట్టాము. ఇది కాకుండా విజన్ సెంటర్లు చాలా చోట్ల పెట్టాము. దీనివలన ప్రజలందరూ ఈ సంస్థ తాలూకా సర్వీసెస్ వినియోగించుకొని చేస్తే బాగుంటుంది. ఆరోగ్యశ్రీ పరంగా ఆలోచిస్తే ఆరోగ్యశ్రీకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిన హాస్పిటలు మా హాస్పిటలే, పర్టికులర్లీ ఆఫ్థల్మాలజీలో. ఈరోజు ఆఫ్థల్మాలజీ ఆరోగ్యశ్రీలో మనకి రెటీనా, క్యాట్రాక్ట్ సర్జరీలు అన్నీ కవర్ అవ్వడం వలన బీది వాళ్ళు ఇంకా లబ్ధి పొందుతున్నారు, చాలామందికి చేయగలుగుతున్నాము. ఇంకా మిగిలిన విషయాలు మా ఏజెంట్ శంకర్ ఫౌండేషన్ స్థాపించి 23 సంవత్సరాలు పూర్తయిందండి. మేము ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కమ్యూనిటీ ఐ కేర్లో శంకర్ ఫౌండేషను ఒక పేరుందండి. శంకర్ ఫౌండేషన్కి మేమే ఎక్కువగా, అంటే ఈ 3 జిల్లాల్లో కూడా
పేద ప్రజలకు మార్మూల గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి ఆపరేషన్లు చేయడం అన్న దాంట్లో ఒక శంకర్ ఫౌండేషన్కి ఒక ముఖ్యమైన స్థానం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో మేము ఈ రోజు 350,000 సర్జరీలు పూర్తి చేసుకున్నాము అందులో 270,000 పైచిలకు సర్జరీలు ఉచితంగా పేద ప్రజలకు మేము చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అదే విధంగా ఈ రోజు మేము ఈ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లో కూడా మొన్న గత సంవత్సరం డిసెంబర్ నెల నుంచి కేటరాక్ట్ కూడా ఇంక్లూడ్ చేసిన తర్వాత అత్యధికంగా కేటరాక్ట్ సర్జరీలు నిర్వహిస్తున్నది మా కంటి ఆసుపత్రి వైజాగ్ లో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి అండి మేము ప్రతిరోజు కూడా సుమారుగా 15 నుంచి 20 మంది పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా కేటరాక్ట్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది అంతే కాకుండా ఏంటంటే మా హాస్పిటల్ ఇప్పటి వరకు గవర్నమెంట్ తో పాటు ప్రతి ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా సరే ఐకి సంబంధించి ఎటువంటి స్క్రీనింగ్ క్యాంప్స్ అవనివ్వండి లేదంటే ఏదైనా స్పెసిఫిక్ గా ప్రోగ్రామ్ లైక్ డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రామ్ అయితేనేమి వీటిలో మా సిబ్బంది స్క్రీనింగ్ లో పాల్గొనడమే కాకుండా అందులో ఐడెంటిఫై అయిన వాళ్ళకి ఆపరేషన్లు పడితే ఆపరేషన్లు అలాగే ఏమైనా టెస్టులు పడి వాళ్ళకి ఏమైనా డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేయవలసి వస్తే అవి కూడా మా హాస్పిటల్ నుండి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్లో ఫుల్ టైమ్ స్పెషాలిటీ సర్జన్స్ ఉన్నారండి అంటే రెటీనాలో కానీ కార్నియాలో కానీ గ్లకోమా పిడియాట్రిక్ ఆప్థల్మాలజీ అలాగే ఆర్బిటాక్యులోప్లాస్టీలో మాకు ఫుల్ టైమ్ సర్జన్స్ ఉండడం వల్ల మేము కంటికి సంబంధించి అన్నీ కూడా మేము అన్ని సేవలు కూడా మేము అందించడం జరుగుతుంది ఈరోజు ఆరోగ్యశ్రీలో కూడా అన్ని రకాల కంటి వైద్య సేవలు కూడా ఇంక్లూడ్ చేసిన తర్వాత కూడా వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఆ పథకం ద్వారా వాళ్ళకి సేవలు అందించడం జరుగుతుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి